IPL finals, May 28th, Narendra Modi Stadium, Ahmedabad, lo jarugutundi. Kabatti IPL match ki sambandhinchinatvanti, final match ki sambandhinchinatvanti details manu analyze chese mundu konni vishayalu cricketing gurinchinatvanti konni vishayalu manu telusukovali. IPL ante Indian Premier League అనేటువంటిది ఒక లీగ్ మ్యాచ్ బీసీసీఐ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయబడింది ఒక 14 ఇయర్స్ బ్యాక్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ ప్రతి సంవత్సరం ఒక సంచలనం ఉన్నాయి. అదేవిధంగా ఈ 50-50 మ్యాచెస్ అంటే వన్ డే ఇంటర్నేషనల్ స్టార్ట్ అయినప్పుడు కూడా క్రికెట్లో పెద్ద సంచలనం, ఒక రెవల్యూషనరీ చేంజ్ వచ్చింది అని అనుకున్నారు అందరూ. అయితే గత 10-15 ఏళ్ల నుంచి ఈ 20-20 మ్యాచెస్ అంటే 20 ఓవర్ల వెర్షన్ ఆఫ్ క్రికెటింగ్ టోర్నమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్ క్రికెట్ ఆడడానికి అలవాటు పడిపోయింది, చూడడానికి కూడా అలవాటు పడిపోయింది. ఈ ఐపీఎల్కి అంత విశేషమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. ఈ ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ప్రజలందరూ పనులన్నీ ఆపేసుకొని ఈ ఐపీఎల్ మ్యాచెస్ చూడడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సమ్మర్లో వెకేషన్, పిల్లలందరూ స్టూడెంట్స్ అంతా ఇళ్ళలోనే ఉంటారు, వెకేషన్లో ఉంటారు కాబట్టి ఈ టైంలో ప్రతి ఒక్కరూ చూడడానికి ఇష్టపడతారు. తర్వాత సమ్మర్కి సంబంధించినటువంటి ఎంజాయ్ చేయడానికి ఈ మ్యాచెస్ చాలా అనువుగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఫాస్ట్ క్రికెట్ అట్లా రన్స్ చాలా ఫాస్ట్గా స్కోర్ చేయడం, తర్వాత ఒక ఫైటింగ్ స్పిరిట్, ఎజిలిటీ, తర్వాత యాక్టివ్నెస్, తర్వాత టెక్నికాలిటీస్, తర్వాత పర్ఫెక్షన్, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఈ వన్ డే మ్యాచెస్లో. అదేవిధంగా 20-20 మ్యాచెస్లో ఇంకా కౌంట్ అవుతాయి. దానికి ఫిట్నెస్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ ఫిట్నెస్ లేని క్రికెటర్స్ ఈ 20-20 మ్యాచెస్లో ఆడలేరు. అదేవిధంగా యంగ్స్టర్సే ఎక్కువ ఉంటారు. అయితే మహేంద్ర సింగ్ ధోని 40 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా అతను యంగ్స్టర్స్కి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా ధీటుగా ఆడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 20-20 మ్యాచెస్కి అంత ప్రాచుర్యం రావడానికి కారణం మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే అతను వరల్డ్ కప్, వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ గెలిచాడు 2011లో. అదేవిధంగా ఇండియాని విజయ పదంలో నడిపించాడు. అదేవిధంగా 2007లో